మన మిత్రులందరికీ స్వాగతం. సో ఈరోజు కూడా మార్కెట్స్ నెగిటివ్లో క్లోజ్ అయినాయి. అయితే దీని వెనక రెండు మూడు రీజన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా మనకు ఒక అర్ధ గంటలో యుఎస్కు సంబంధించిన సిపిఐ డేటా అనేది రావడం జరుగుతుంది. దీన్ని మనం సింపుల్గా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటాం. ఇది ఏం చెప్తుందంటే అక్కడ ఉన్న ప్రజలు దేని మీద ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు, దేని మీద ఖర్చులు తగ్గించారు అనే డేటా అనలైజ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఈ యొక్క ఇన్ఫ్లేషన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో మన ఇండియాలో స్టాక్స్ ఏంటంటే యుఎస్ డేటాకి కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా రిలయన్స్ కానీ మన టాటా మోటార్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్రెడీ నెగిటివ్గా రియాక్ట్ అయినాయి. ఎందుకంటే అక్కడ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అన్నది కొంచెం అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టు ఏంటంటే ఇవి ముందుగానే రియాక్ట్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఈ మధ్యకాలంలో ఎఫ్ఐఎస్ ఎలక్షన్స్ అవుట్కమ్ ఎలా ఉంటుందో అనుకుంటున్నారో, లేకపోతే మంచి వాల్యుయేషన్స్లో ఉన్న ఇండియన్ మార్కెట్స్ కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే మంచిది అన్న ఉద్దేశంతో ఉన్నారో తెలియదు, కానీ కంటిన్యూస్గా సెల్ చేస్తూ వస్తున్నారు. ఎవ్రీడే కూడా 2000 కోట్ల నుంచి 4000 కోట్ల దాకా సెల్లింగ్ చేస్తూ వస్తున్నారు. అందుకని మనం చూసుకున్నట్టయితే సెన్సెక్స్ 30 కానీ నిఫ్టీ 50 కానీ నెగిటివ్లో క్లోజ్ అయింది. ఇక మనం కొన్ని కామన్ సెన్స్గా అర్థం చేసుకోవాల్సినవి ఉంటాయి స్టాక్స్లో కూడా. కంప్లీట్గా ఫండమెంటల్గా మనం టెక్నికల్గా వెళ్ళకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్ పెయింట్ అనేది చూసుకున్నట్టయితే అదేం జరిగిందంటే మోనోపోలీ అనమాట. అంటే పెయింట్స్లో చాలా స్ట్రాంగ్ మార్కెటింగ్ ఉన్న కంపెనీ అది. బట్ రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద బ్రాండ్స్ కాంపిటీషన్ రావడం అనేది జరిగింది. మేబీ ఆ రీజన్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏషియన్ పెయింట్ అనేది చాలా సఫర్ అవుతుంది, పైకి వెళ్ళట్లేదు. రీసెంట్గా చూస్తే మనకి నిన్నో మొన్నో 2% కూడా డ్రాప్ అయింది. ఇట్ ఈజ్ లైక్ ఏంటంటే కాంపిటీషన్ స్ట్రాంగ్గా ఉంది అని ఇండికేషన్ ఇస్తుంది. పెద్ద పెద్ద ప్లేయర్స్ ఏం చేస్తున్నారంటే ముందు ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని ఏదన్నా లోవర్ లెవెల్స్లో మళ్ళీ రీఇన్వెస్ట్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. ఇక ఆయిల్ సెక్టర్ మనం చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే ఆయిల్ ఇండియా స్టాక్ చాలా స్ట్రాంగ్గా పైకి వెళ్ళటం జరిగింది. May 20th ఏంటంటే బోర్డు మీటింగ్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో వాళ్ళు బోనస్ షేర్స్ అనేది ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ఎవరికైతే ఆల్రెడీ షేర్స్ ఉంటాయో డిమాట్ అకౌంట్లో, సో ఎన్ని ఏంటి అనేది ఇంకా డీటెయిల్స్ అయితే రాలేదు. ఒకసారి వచ్చాక నేను అప్డేట్ అయితే చేస్తాను. ఇక నిఫ్టీ కంట్రిబ్యూటర్స్లో మనం చూసుకున్నట్టయితే భారతీయ ఎయిర్టెల్ 13 పాయింట్స్, ఎల్ఎన్టీ 10 పాయింట్స్, కోల్ ఇండియా 8 పాయింట్స్ అనేది పాజిటివ్గా కంట్రిబ్యూట్ చేయగా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు 40 పాయింట్లు డ్రాగ్ చేసింది ఫ్రెండ్స్. అది నిఫ్టీని ఏషియన్ పెయింట్ 6 పాయింట్స్, టాటా మోటార్స్ 6 పాయింట్స్ అయితే డ్రాగ్ చేయడానికి దోహదపడ్డాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక సెక్టార్స్ అనేది మనం చూసుకున్నట్టయితే పిఎస్యు బ్యాంక్స్లో మళ్ళీ రికవరీ అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఒక పాయింట్ అనేది నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. జనరల్గా ఫ్రెండ్స్ ఒక ట్రెండ్ అనేది స్టార్ట్ కాదు, బిగ్ పిక్చర్లో చాలా టైం తీసుకుంటుంది. మేబీ ఒక కొన్ని నెలలు సంవత్సరాలు కూడా తీసుకుంటుంది. ఒకసారి ట్రెండ్ స్టార్ట్ అయింది అనుకోండి, ఎవ్రీ పుల్ బ్యాక్లో కూడా మనం ఏంటంటే పార్టిసిపేట్ అనేది చేసుకోవచ్చు. సో డౌ థియరీ అదే చెప్తుంది, ఒక ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మైనర్ ట్రెండ్స్, మైనర్ కరెక్షన్స్ అనేది ఉంటాయి, వాటిని మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే పిఎస్సి బ్యాంక్స్ ర్యాలీ స్టార్ట్ అయింది, ఎవ్రీ డిప్లో కూడా ఏంటంటే మళ్ళీ బాయింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి కూడా కొత్త హై అనేది క్రియేట్ అవుతూ వెళ్తూ ఉంది. ఎనీహౌ పిఎస్సి బ్యాంక్ కానీ ఎనర్జీ, కన్స్ట్రక్షను, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. కన్స్యూమర్ గూడ్స్, మీడియా ఎంటర్టైన్మెంటు, ఆటోమొబైల్స్ ఇవి కొద్దిగా స్లగ్గిష్గా ఉన్నాయి. మనం చెప్పుకున్నాం కదా యుఎస్ డేటా అనేది దానికి కన్స్యూమర్ గూడ్స్కి కొంత రిలేషన్ అనేది ఉంటుంది. ప్రాబబ్లీ దానివల్ల ఏంటంటే 0.9% నెగిటివ్గా అయితే క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. అదేవిధంగా లాస్ట్ 7 డేస్ నిఫ్టీ 50తో కంపేర్ చేస్తే అవుట్ పర్ఫామ్ చేసినాయి. అంటే ఏంటి, నిఫ్టీ 50 దాటి మంచి రిటర్న్స్ అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో మనం చూసుకున్నట్టు ఏబీబీ, మ్యారికో, భారత్ ఫోర్జ్, సీమెన్స్, ఈరోజు సీమెన్స్ అయితే 7% పాజిటివ్గా ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయింది. సో ప్రాబబుల్ ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో మనం మొమెంటం అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. హైయెస్ట్ డెలివరీ తీసుకున్న స్టాక్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే దాంట్లో నేషనల్ అల్యూమినియం, అదాని అంటు, బాష్కు, ఎంఎఫ్ఎస్ఎల్, సెయిల్, ముఖ్యంగా ఇక్కడ 2-3 మెటల్ స్టాక్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. అఫ్కోర్స్ ఓవరాల్గా మనకి ఆయిల్ సెక్టర్ కానీ కమోడిటీ కానీ మెటల్స్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఆ సెక్టర్ అనేది మేబీ షార్ట్ టర్మ్లో అవుట్ పర్ఫామ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి అనిపిస్తుంది. అదేవిధంగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం, బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీతో కంపేర్ చేస్తే కొద్దిగా వీక్గా కనపడుతుంది అని చెప్పేసి. ఈరోజు నిఫ్టీ ఏమో 0.08% కిందకు వెళ్ళిపోగా బ్యాంక్ నిఫ్టీ డైరెక్ట్గా 0.36% నెగిటివ్లో క్లోజ్ అయింది. డెఫినెట్గా కొంత డైవర్జెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నిఫ్టీలో చూసుకున్నట్టయితే రేపు ఎక్స్పైరీ ఉంది, 22,300 అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక సపోర్ట్ అయితే 22,000 దగ్గర మాత్రమే కనిపిస్తూ ఉంది.
ఇక నిన్నటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం 47,800 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్, అఫ్కోర్స్ 48,000 అనుకున్నాం, అది దానికంటే కింద ఈరోజు ఏంటంటే 47,700 కింద బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అయింది. సో నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే రౌండ్ నెంబరు 48,000 లెవెల్ అనేది వాచ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత 47,500 ఒక మోస్తరు సపోర్ట్ ఉంది, ఎందుకంటే వెరీ క్లోజ్గా ఉంది, దగ్గరగా 200-300 పాయింట్ డిస్టెన్స్లో. సో ప్రస్తుతానికి మనకు 47,500 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, మొన్న సిఎన్బిసిలో అమిత్ షా గారు ఏంటంటే మార్కెట్స్ 6 తర్వాత చాలా స్ట్రాంగ్గా పైకి వెళ్తాయి అని చెప్పేసి ఒక పాజిటివ్గా కమెంట్ చేయటం అనేది జరిగింది. సో ఎనీహౌ ఎఫ్ఐఎస్ అయితే సెల్ చేస్తూ వస్తున్నారు. మనకున్న డేటా ప్రకారం మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే కాల్సే సెల్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది, బట్ అగ్రెసివ్గా లేదు అగైన్. సో ఉన్న సిచ్యువేషన్ అది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మన వీడియోని లైక్ చేయండి, మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్, ధన్యవాదాలు.